బతుకమ్మ కానుకగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకి చీర పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టిన గొంగళూరులో గతేడాది అంటే 2018లో ఒక్క మహిళకు కూడా చీరల పంపిణీ జరగలేదు. 2019 బతుకమ్మ పండుగ గాను ఈరోజు చీరల పంపిణీ మొదలుపెట్టిన వీఆర్ఓను గ్రామస్తులు నిలదీస్తూ గతేడాది చీరలు ఎవరికి అమ్ముకున్నావని వాళ్లు ప్రశ్నించారు. నేటి చీరల పంపిణీలో కొత్త చీరలు లేవని, గత సంవత్సరం చీరలు తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు అల్లరి చేశారు. చీరలు తగ్గబడ్డ వాళ్లకు ఇవ్వకుండా అటువారి 90 చీరలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పంపించడం జరిగింది. అదే రకంగా గత సంవత్సరం 2018లో ఒక్క చీర కూడా రాలేదు గొంగళూరు గ్రామానికి. ఈ సంవత్సరం పాత స్టాకు నిరుడు 2018లో వచ్చినటువంటి స్టాకు ఇప్పుడు తెచ్చి చీరలు వడ్డీ గుంటే సిరిగిపోతున్నాయి. అటువంటి చీరలు ఇస్తున్నారు, కానీ 2019లో ఒక్క చీర కూడా రాలేదు. కానీ ప్రజలు పిచ్చిగా అయ్యేలా ఒక్క చీర ఇచ్చి రెండు అంటే ఒప్పుకుంటారు. ఇక్కడ ఒక్క పని చేసి రెండు అంటే ఒప్పుకోరు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నంత పిచ్చి వాళ్ళు ఇంకో లేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా రెండు చీరలు అందేలా గమనించాలి. సీఎం గారు ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుందాం, బంగారు తెలంగాణ చేసుకుందాం, బంగారం పండిద్దామని చెప్పిండు. కానీ ఆడపడుచులంటే దేవుళ్ళుగా దేవతలుగా భావిద్దాం, ఆడపడుచులు బిందె తీసుకొని నీళ్ళ కొట్టాలి కనబడుతున్నాడు. కానీ గ్రామాలలో ఇవల్లా తాగు నీరు కొంచెం ఇబ్బంది ఉంది. 2018లో ఇవ్వలే, 2019లో పాత సాగు తెచ్చిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మూలుగుతున్నాయి మూటలు, ఆ పాత సాగు తెచ్చిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని పెద్దలు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియజేయాలి. దాచి ఉంటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన చీరలు కూడా 45 మందికి ఇవ్వకుండా పట్వారి గారు ప్రత్యేకంగా మండలి పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న జనాలకు మంచి ప్రతి ఒక్కరికి రెండు చీరలు వచ్చేలా తెలియజేయాలని చెప్పి కోరుతూ ముగి